గర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం. మామూలుగా దేవాలయాలు భూమి మీద నిర్మిస్తుంటారు. కొన్ని పురాతన ఆలయాలు చెక్కు చెదరకుండా ఉన్నా మరికొన్ని శిథిలావస్థకు చేరి కనుమరుగవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని 100 ఏళ్ల నాటి పురాతన ఆలయాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. కొన్ని ఆలయాల చరిత్ర చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్ర గర్భంలో ఓ పురాతన దేవాలయం కనుగొన్నారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనదిగా అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. పర్యాటకుల సందర్శన నిమిత్తం 2005లో దీనికి టెంపుల్ గార్డెన్గా మార్చారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణాకృతితో ఈ కట్టడం నిర్మించబడింది. అయితే సముద్ర గర్భంలో ఉన్న ఈ హిందూ దేవాలయం ఒకప్పుడు భూమిపైన ఉండేదని, సముద్రం ఈ ఆలయాన్ని ముంచేయడం వల్ల ఇది మునిగిపోయిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ దేవాలయంలో హిందూ దేవుళ్ళు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుల విగ్రహాలు చాలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్ర మట్టం నుంచి 29 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ దేవాలయంపై పరిశోధనలు చేయడానికి పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూశారట. 2000 సంవత్సరాల కాలంలో అతను దీనిని మళ్లీ పునర్నిర్మించడానికి ఎంతో ప్రయత్నించాడట. అయితే 2005లో అతను ప్రమాదవశాత్తు నీటిలోకి మునిగి చనిపోయారట. అప్పటి నుంచి అలాగే ఉన్న ఆలయం ఆ తర్వాత 2010 సంవత్సరంలో దీనిని అభివృద్ధి చేశారట. అప్పటి నుంచి చాలా మంది పర్యాటకులు కేవలం ఈ గుడిని చూడడానికే ఇండోనేషియాకు తరలి వస్తున్నారట. అక్కడికి పర్యాటకులు వెళ్లేందుకు అధికారులు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారట. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీని టీవీ.